ఎన్నికల్లో లభించిన చారిత్రక ఘన విజయం వరకు బాగానే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని నడిపే విషయంలో చంద్రబాబు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు దీనికి కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే దీనికి తోడు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాల్సి ఉండటంతో పాటు ఉద్యోగులకు నెల మొదటి రోజునే జీతాలు ఇచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు ముమ్మురం చేస్తూ ఉండడంతో ఇప్పుడు పరిస్థితి మరింత టైట్గా మారినట్లు చెబుతున్నారు దీనికి తోడు గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసిన అప్పులు నిధుల సమీకరణ తలకు మించిన భారంగా మారింది అన్నమాట వినిపిస్తోంది ఈ నేపథ్యంలో జూలై ఒకటి నాటికి ఏపీ సర్కార్కు అర్జెంటుగా పదివేల కోట్ల రూపాయలు అవసరమన్న విషయాన్ని తేల్చారు దీన్ని ఎలా సమీకరించాలి అన్న దానిపై సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికల హామీలకు తగ్గట్లు పెంచిన పింఛన్ల మొత్తాన్ని జులై ఒకటిన ఇవ్వాల్సి ఉంటుంది ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ల బకాయిల్ని జూలై ఒకటిన చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీనికోసమే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పాయింట్ మూడు ఒకటి కోట్ల రూపాయలు అవసరమని తేల్చారు వీటితో పాటు మొదటి తేదీనే జీతాలు ప్రభుత్వ పెన్షన్దారులు కూడా తమకు ఒకటో తేదీనే చెల్లింపులు జరుపుతారు అన్న ఆశలు పెట్టుకున్నారు దీంతో వీరందరి ఆశలు ఆకాంక్షలు తీర్చాలంటే ఏపీ సర్కారుకు పదివేల కోట్ల రూపాయలు అవసరమని లెక్క తీర్చారు మరోవైపు జగన్ సర్కారు ఓట్ల లెక్కింపు రోజు కూడా నాలుగు వేల కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నారు దీంతో ఏప్రిల్ నుంచి జూన్ నాలుగు వరకు తీసుకున్న రుణం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలుగా తేల్చారు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకే ఇంత భారీ రుణం తీసుకోవడంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారుకు ఇబ్బందికరంగా మారింది కేంద్రం నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు తీసుకునే రుణ పరిమితిని ఇస్తుంది ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు గాను నలభై ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకునే వీలుంది అయితే జగన్ సర్కార్ ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సమీకరించింది అంటే సెప్టెంబర్ వరకు మరో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే తీసుకునే వీలుంది దీంతో అవసరమైన నిధుల కోసం చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు